వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎడిషన్. రోజు రోజుకు పెరిగిపోతున్న నేర ప్రవృత్తి విచ్చలవిడితనానికి దేశం కుంగిపోతుంది. విశృంఖలంగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, దాడులు, చోరీలు సమాజ భద్రతకు సవాల్ విసురుతున్నాయి. ఎక్కడో చోట ఏదో రూపంలో వెలుగు చూస్తున్న నేరాలు జాతి ప్రగతిని దిగజారుస్తున్నాయి. ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన యువకులు వ్యసనాలకు బానిసై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. కిక్కు కోసం అడ్డదారులు తొక్కుతూ మత్తులో చిత్తవుతున్నారు. మత్తుకు అలవాటు పడి ఎంతటి నేరానికైనా తెగేస్తున్నారు. ఎక్కువ కావాలా తక్కువ కావాలా అక్క? తక్కువే, ఇప్పుడు చూద్దాం అది క్వాలిటీ ఎట్లా ఉంటుందో. మంచి క్వాలిటీ 30 grams వస్తుంది. క్వాంటిటీ కాదు క్వాలిటీ. కొంతమంది మేము ఎందుకోసం మరి ఇక్కడికి, మేము కూడా మంచిది ఉంటేనే తీసుకుంటాం. లేకపోతే అంకుల్ చెప్తా, అంకుల్ మన ముందు వేస్తాడు ఇప్పుడు కూడా. కొంచెం ఇస్తాం, ఎంత కావాలి? యువత భవితవ్యం వ్యసనాలకు బానిసవుతోంది. మత్తు కోసం ఆరాటపడుతున్న యువత పలు రకాల పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. రేటు ఎక్కువైనా పర్వాలేదు కానీ మత్తు ఎక్కువ కావాలంటూ తాపత్రయపడుతున్నారు. గంజాయిని సిగరెట్లలో ఎక్కించి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మత్తు కోసం వ్యసనాల బారిన పడుతున్న యువతను ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు గంజాయిని సరఫరా చేసి కాసులు సంపాదించుకుంటున్నారు. యువతకు మత్తును అలవాటు చేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. మూడు దమ్ములు, ఆరు కిక్కులు చందంగా రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు సాగుతున్నాయి. గల్లీలోని కిరాణా షాపులే గంజాయి విక్రయాలకు అడ్డాలుగా మారిపోతున్నాయి. గల్లీలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి అమ్మకాలపై ఏబిఎన్ నిఘా టీం స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఏబిఎన్ స్టింగ్ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కొన్ని కాఫీ సెంటర్లు, బార్లు, కాలేజీల్లో యువతకు ఆ మత్తును అంటగడుతున్నారు దుండగులు. ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా కూడా ఈ సరఫరా చేస్తున్నారు. ఆ మత్తులో తూలిపోతూ నేరాలు చేస్తున్నారు. సింగరేణి, కాలనీ, చిన్నారి అత్యాచారం, హత్య ఈ గంజాయి మత్తులోనే జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మత్తుకు బానిసైన యువకులు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. సమయానికి మత్తు దొరకకపోతే ఉన్మాదుల్లా ప్రవర్తించి దొంగతనాలకు దిగజారుతున్నారు. వీరిలో ఎక్కువగా చదువుకునే విద్యార్థులే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులే లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా గంజాయి అమ్మేస్తున్నారు. పిల్లల ప్రవర్తనను కన్నవాళ్లు గుర్తించకపోవడంతో మరింత పెడదారి పడుతున్నారని నిపుణులు అంటున్నారు. సింగరేణి కాలనీ ఘటన తరువాత హైదరాబాద్లోని మిగతా బస్తీల్లో పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేసింది. ఫిలింనగర్ బస్తీలో కిరాణా షాపుల్లోనే గంజాయి దొరుకుతుంది. కిరాణా షాపులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బస్తీల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గంజాయి దొరుకుతుందా ఫిలింనగర్ బస్తీలో కూడా అని ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేసిన కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే గంజాయిని ఏబిఎన్ స్టూడియోకి తీసుకురాగలిగాం. ఏబిఎన్ స్టూడియోలో నేను మీకు చూపిస్తున్నాను. గంజాయి ఫిలింనగర్ బస్తీలో అందుబాటులో ఉంది. చాలా తొందరగా మీరు గంజాయిని ఇంటికి హోమ్ డెలివరీ కూడా చేయించుకోవచ్చు. కిరాణా షాపులో మామూలుగా మద్యం షాపులు ఏ రకంగా, బెల్ట్ షాపులు చూస్తున్నామో మనం, బెల్ట్ షాపులు ఏ రకంగా ఉంటాయో గంజాయి షాపులు కూడా అదే రకంగా ఉన్నాయి. ఇది లిక్విడ్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్లోని చాలా బస్తీల్లో ఇదే పరిస్థితి. చాలా ప్రముఖులు నివాసం ఉండే ప్రాంతం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సంబంధించిన చాలా బస్తీల్లో ఇది అందుబాటులో ఉంటుంది. ఫిలింనగర్ బస్తీకి సంబంధించిన గంజాయి అమ్మకం ముఠా గుట్టు రట్టు చేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఈ మొత్తం ఆపరేషన్ని మానిటర్ చేసిన మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఏ స్థాయిలో అక్కడ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. థ్యాంక్ యూ నరసింహారావు. ప్రస్తుతం మనం ఏమైతే ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నామో, అంటే ఎప్పుడైతే ఈ హైదరాబాద్ మొత్తం కూడా మద్యం మత్తులో మునిగిందని చెప్పి అన్నాడు కాకుండా డ్రగ్స్ అందుబాటులో లేకపోవటం, అంటే డ్రగ్స్ అనేవి సామాన్యుడికి అందుబాటులో ఉండదు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం అనేది గంజాయి మాత్రమే.
सो ఈ గంజాయి అనేది జరుగుతా ఉంది. గంజాయి మత్తులో జరిగిన దారుణం మనం గత కొద్ది రోజుల క్రితం చూసాము. సిగ్నల్ కాలనీలో జరిగిన దారుణం కూడా ఈ గంజాయి మత్తులోనే జరిగింది చెప్పేసని కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఇప్పటికే వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అసలు ఈ గంజాయి ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఏ పరిస్థితుల్లో అమ్ముతున్నారు, నిజంగానే అన్ని గల్లీల్లో గంజాయి దొరుకుతుందా అన్న నేపథ్యం మీదనే ఆ ఏబిఎన్ నెగటివ్ దీని మీద కొంత గ్రౌండ్ వర్క్ చేయడం జరుగుతోంది. అంటే ప్రధానంగా అంటే మాకు అందిన సమాచారం ప్రకారం పార్కులు అడ్డాగా చేసుకొని కొంతమంది విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు అండ్ మైనర్లు కూడా ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే పార్కులు అడ్డాగా చేసుకొని సిగరెట్ల రూపంలో ఈ గంజాయి దమ్ము లాగిస్తానని చెప్పేసని కూడా సమాచారం రావడం. అయితే ఎక్కడెక్కడైతే ఈ పార్కులకు సంబంధించి ఈ గంజాయి దమ్ము లాగిస్తున్నారో ఆయా పార్కులను సందర్శించాం. దాని తర్వాత అంటే ఈ తీగ ఎటు వెళ్తా ఉంది, తర్వాత ఏ రకంగా వీళ్ళు గంజాయిని కొంటున్నారని చెప్పిన దాని మీద మనం చాలామంది మాట్లాడే ప్రయత్నం చేశాం. అయితే గంజాయి అమ్ముతున్న వారికి సంబంధించి కొన్ని నెంబర్లు మేము సేకరించగలిగాం, కానీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం మాత్రం చాలా సమయం పట్టింది. అంటే తెలిసిన వ్యక్తుల ద్వారా మాత్రమే ఎవరైనా ఒక గంజాయి అమ్ముతున్న వ్యక్తి సంబంధించి ఒక నెంబర్ దొరికితే ఆ నెంబర్లో వ్యక్తి మాట్లాడాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎవరు నెంబర్ ఇచ్చారు, మీరు ఎవరిస్తే మీరు నాతో మాట్లాడుతున్నారు అలాంటిది ఏం లేదని, ఎవరు కనుక తెలిసిన వ్యక్తి కనుక తెలిస్తే మాత్రమే వాళ్ళు గంజాయి సప్లై చేస్తాం. సో ఈ రకంగా కొన్ని రోజులు సమయం గడిపించిన తర్వాత మాకు ఒక లీడ్ వచ్చింది. అంటే ఒక పార్కులో ఒక చిన్న కుర్రోడు దాదాపుగా ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళాం మేము. వెళ్ళి ఇట్లా స్వయంసో మేము గంజాయి కావాలి, దాదాపు ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసి అంటే నేను తీసుకు చూపిస్తాను పదని చెప్పేసి అని ఇక్కడ ఫిలిం నగర్లోని ఒక గల్లీలు గల్లీ తిరుగుకుంటూ పోయి చాలా దూరం తీసుకెళ్ళిన తర్వాత ఒక చిన్న షాప్లో గంజాయి చూపడం జరిగింది. తర్వాత ఒక లేడీ రిపోర్టర్ కూడా అక్కడికి వెళ్ళడం, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మీకు ఎప్పుడైనా సరే రావచ్చు. సో ఇదే కాకుండా మీకు లిక్విడ్ రూపంలో కూడా మేము గంజాయి అందజేస్తామని చెప్పి కూడా ఆ షాపతను చెప్పడం, తర్వాత ఇకపై మీరు ఎప్పుడైనా రండి లేదంటే మా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాము, మీరు కనుక మీ ఫోన్ నెంబరు ఇచ్చి మీ అడ్రస్ చెప్తే మీ ఇంటికి డెలివరీ చేస్తామని చెప్తున్నారు. అంటే ఎంత యథేచ్ఛగా ఇక్కడ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి గల్లీ గల్లీలో అని చెప్పని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం మాత్రమే. ఇలాంటివి చాలా ఇన్ఫర్మేషన్ మాకు ఏబిఎన్ దగ్గర ఉంది, దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికి కూడా పోలీసులకు సమాచారం ఇచ్చాము. డెఫినెట్గా ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, తర్వాత ఎవరెవరు అడ్డాలుగా అమ్ముతున్నారు దాని మీద కూడా మనకు పూర్తి సమాచారము ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఫిల్మ్ నగర్ జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఒక పరిచారి షాప్లో ఈ గంజాయి అమ్మటమే కాకుండా దీనికి సంబంధించి డోర్ డెలివరీ చేయడం మనం వెళ్ళిన వ్యక్తి, అంటే మనం ఎవరినైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ వెళ్ళిన వ్యక్తి కూడా మైనర్, దాదాపుగా 8th క్లాస్ నుంచి తాను ఈ రకంగా గంజాయి తీసుకుంటున్నాను. ఇదే కాకుండా ఒక ఆశ్చర్యకరమైన విషయం కూడా చెప్పాడు, మేమందరం కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటాము, ఒకవేళ గంజాయి అందుబాటులో లేకపోతే మాలో ఎవరో ఒకరు కాంటాక్ట్ సేకరించి మాకు ఇస్తారు, ఆ నేపథ్యంలోనే మేము గ్రూప్లో డిస్కషన్ తీసుకుంటామని చెప్పేసి కూడా అతను చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్స్టాగ్రామ్ అలాగనే వాట్సాప్ రెండిట్లో కూడా వాళ్ళు సపరేట్గా గ్రూపులుగా ఉండి వాళ్ళు గంజాయి సేకరిస్తున్న నేపథ్యం కాకుండా దీంట్లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు కూడా అంటే విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పిన విషయాన్ని కూడా ఆ మైనర్ చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఎప్పటివరకు కూడా కాలేజీ గోయింగ్ విద్యార్థులు కానీ తర్వాత జాబ్ చేసే వాళ్ళే ఎక్కువ దీన్ని తీసుకుంటున్నారని చెప్పేసి కూడా మేము గతంలో అనుకున్నాం. అదే నేపథ్యంలో మేము కొంత ఇన్వెస్టిగేషన్ సాగిస్తున్న నేపథ్యంలో ఎక్కడ అంటే ఎవరైతే ఈ గంజాయి తీసుకుంటున్నారో గంజాయి అమ్ముతున్నారో వాళ్ళు ఎక్కడ కూడా పరిచయస్తులు కాని వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ నమ్మే పరిస్థితులు లేరు, కానీ అమ్మకాలు జరుగుతున్నాయి. సో ఈ రకంగా ఒక చిన్న బాబు అంటే మైనర్ బాలుడు ఈ రకంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, దాని నేపథ్యంలో వెళ్ళడం, అతను చెప్తున్న విషయాలు కూడా చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఈ వాట్సాప్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం, తర్వాత దీనికి సంబంధించి మీరు ఎలా అప్రోచ్ అయ్యారు వాళ్ళని, ఎంత అమౌంట్ వసూలు చేస్తున్నారు, సో ఎంత అమౌంట్ తీసుకున్నారు, దాని క్వాంటిటీ ఎంత అమౌంట్ తీసుకున్నారు. పోలీసులు పదే పదే ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు, హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉంది, ఇక్కడ పోలీస్ నిఘా నుంచి ఏ రకంగా వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు. అంటే నరసింహరావు ప్రధానంగా మనకు ఒక లీడ్ వచ్చింది, అంటే చిన్నపిల్లలు ఇక్కడ పార్కులు అడ్డాగా గంజాయి తీసుకున్నా చెప్పేసి అంటాం. అనుకోకుండా ఒక ఇన్ఫర్మేషన్ రావడం, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రదేశంలో ఆ బావు మాకు కనిపించడం, అతను చిన్నగా మాటలు పెట్టి ఎక్కడ మనం దొరుకుతుందని చెప్పేసిన నేపథ్యంలో ఇక్కడ ఫిల్మ్ నగర్లోని ఒక గల్లీ లోపల తీసుకెళ్లేసి ఒక పరిచయ షాప్ తీసుకెళ్లిన తర్వాత మాకు 2 ప్యాకెట్లు ఇవ్వడం జరుగుతుంది. రెండు ప్యాకెట్లు కూడా మాకు కంటే కొంచెం మంచి పవర్ఫుల్ కావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆయన లోపల నుంచి తీసుకొచ్చి 2000కు ఒక కవర్ వచ్చేసి 1000 రూపాయలు, తర్వాత ఇంకొకరు 2000 అలా 2 కవర్లలో పెట్టి 1000 రూపాయలకు ఇచ్చాడు. తర్వాత ఇదే కాకుండా మీకు కావాలంటే అవసరమైతే లిక్విడ్ గంజాయి కూడా ఉంది, చాలా పవర్ఫుల్, దాన్ని మీరు హ్యాండ్ కచ్చుప్లో కానీ తర్వాత దేంట్లో వేసుకుని కనుక ఒకసారి కనుక పీల్చామంటే అది దాదాపుగా సెడేషన్ కొన్ని గంటల పాటు ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అని చెప్పినప్పుడు కూడా ఆయన చెప్పడం కోసం మేరకు. ఇదే కాకుండా నరసింహరావు అక్కడ ఎవరైతే షాపులో అమ్ముతున్న వ్యక్తి, అమ్మ మీకు కావాలంటే చెప్పండి మీకు నెంబర్ ఇస్తాను, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడున్నారో చెప్తే అడ్రస్కి డెలివరీ చేస్తామని చెప్పి చెప్పడం, అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బాలుడు మైనరే, తర్వాత అతను మైనర్
మైనర్కి మైనర్కి అమ్ముతున్నాడు అని చెప్పేసి అన్న విషయం చాలా స్పష్టం. అంటే వాళ్ళిద్దరు కన్వర్షన్ ఇక్కడి నుంచి మా అక్క కూడా వస్తుంది, మీరు అమ్మవచ్చు చెప్పండి. అంటే మైనర్ బాలులకి అడ్డాలుగా వీళ్ళు డోర్ డెలివరీ కూడా చేయడం అనేది ఇక్కడ చాలా ఆశ్చర్య విషయం కనిపిస్తుంది. ఈ విషయం పోలీసుకు సమాచారం ఇచ్చాం, త్వరలో దీని మీద పూర్తి స్థాయిలో అరికట్టే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఏమీ కోరుకుంటా ఉంది నరసింహారావు. యా, గంజాయి దందాన్ని అరికట్టకపోతే, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులో ఉండడాన్ని ఆపకపోతే క్రైమ్ క్యాపిటల్గా మారిపోయే ప్రమాదం ఉంది, క్రైమ్ రేటు పెరిగే ప్రమాదం ఉంది. మైనర్లు చిన్నపిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్న సందర్భం ఈ గెస్టింగ్ ఆపరేషన్లో మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి పోలీసు వర్షన్ ఏంటి? పోలీసు నిఘా పెడుతున్నామని చెప్తున్నారు, సింగరేణి ఘటన తర్వాత నిఘా పెంచామని చెప్తున్నారు. ఎక్కడో ఊరు బయట గంజాయి అమ్ముతున్న సందర్భంలో, గంజాయి ట్రాన్స్పోర్ట్ జరుగుతున్న సందర్భంలోనే పట్టుకోవడం చూస్తున్నాం తప్ప, గంజాయి కిరాణా షాపులోనే అమ్ముతున్న పరిస్థితిలో ఎందుకు పోలీసులు వాటిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు? పోలీసుల వర్షన్ ఏంటి? మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యూ. గంజాయి విచ్చలవిడిగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తుంది. ప్రధానంగా వైజాగ్ నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలించిన తర్వాత కాలనీలు కావచ్చు, కొన్ని బస్తీ ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని గంజాయి ముఠాలు విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. కిరాణా కొట్లో కూడా గంజాయి దొరుకుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఏబిఎన్ క్రైమ్ టీం సాహసోపేతంగా చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్లో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడడం జరిగింది. అతి కాస్ట్లీ ఏరియా అయినటువంటి ఫిలిం నగర్ సమీపంలోని బస్తీల్లో కూడా గంజాయి దొరుకుతుందంటే నిజంగా పోలీసులు కూడా నమ్మలేకపోయారు. మనం పక్క ఆధారాలన్నీ కూడా పోలీసులకు చూపించిన తర్వాత ప్రస్తుతం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పాపను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన తర్వాత పోలీసుల విచారణ చేస్తే రాజు అనేటువంటి నిందితుడు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాడనేటువంటి అంశానిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించినప్పుడు అదే ప్రాంతంలోనే విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు చేస్తున్నారు, గంజాయి తీసుకున్నటువంటి మత్తులోనే తను హత్యాచారానికి పాల్పడ్డాడు, హత్య చేశాడనేది కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. దీంతో అన్ని ప్రాంతాల్లో కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఎక్కడైనా గంజాయి అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులకు సిపి అంజనీ కుమార్ ఆదేశాలు ఇచ్చడంతో నామమాత్రంగా మాత్రమే ఆ 2 రోజులు మాత్రమే పోలీసులు సోదాలు చేశారు, కొంత మొత్తంలో మాత్రమే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేవలం సింగరేణి కాలనీకే పరిమితం కాదు గంజాయి, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లాంటి కాస్ట్లీ ఏరియాల్లో కూడా ఈ గంజాయి దొరుకుతుందంటే ఖచ్చితంగా నమ్మక తప్పదని చెప్పాలి. కిరాణి అంగట్ల ముసుగులో ఈ గంజాయి కూడా అమ్మకాలు చేస్తున్నారు, అది కూడా మైనర్లను టార్గెట్గా చేసుకొని మైనర్లకు కూడా 100 నుంచి 500 లోపు డబ్బులు కూడా అమ్మకాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన పోలీసులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహిస్తారు, గంజాయికి సంబంధించి ఎలాంటి అరికడతారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది పోలీసులు కూడా ఆశ్చర్యపడే స్థాయిలో ఫిలిం నగర్ బస్తీలో గంజాయి అమ్మకం చూసాం. ఇది కేవలం ఫిలిం నగర్ బస్తీకే పరిమితమైందిగా మనం చూడలేము. అటువంటి ఆ కిరాణా షాప్ను కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఆ కిరాణా షాప్లో ఒకసారి అక్కడికి వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత ఒకసారి మీరు కొనుగోలు చేశారంటే ఆ తర్వాత మీకు కావాలంటే నేరుగా ఇంటికే పంపించేస్తాం, ఇక్కడ వరకు వచ్చి మీరు కొనుక్కునే అవసరం లేదు అని కూడా ఒక ఆఫర్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు మా క్రైమ్ ప్రతినిధి హేమ. హేమతో ఒకసారి మాట్లాడదాం. హేమ కూడా ప్రత్యక్షంగా ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేశారు. హేమ, నరసింహారావు, అసలు ఎప్పుడైతే సింగరేణి కాలనీలో ఇన్సిడెంట్ జరిగిందో వెంటనే మనం అసలు గంజా అనేది కేవలం సింగరేణి కాలనీలోనే దొరుకుతుందా, ఇంకెక్కడ దొరకట్లేదా హైదరాబాద్ లో అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేశాము. సో ఈ టైంలోనే మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, హైదరాబాద్ లో కొన్ని బస్తీల్లో కానివ్వండి, కొన్ని ప్రధాన ఏరియాస్ లో కూడా గంజాయి కానివ్వండి, లేదంటే డ్రగ్స్ కూడా దొరుకుతుందని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే ఎవరు అమ్ముతున్నారు అనేది మనకు తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇటు గంజాయి అమ్మే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎవరైతే ఈ గంజాయి సేవిస్తున్నారో వాళ్ళు ఇదివరకు పరిచయం ఉన్న వాళ్ళకే అమ్ముతున్నారు, కానీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు దరిదాపుల్లో కూడా రానివ్వడం లేదు. సో ఇలాంటి సమయంలోనే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఒక పార్క్, అంటే ఆ పార్క్ ప్రెసెంట్ యూస్ఫుల్ గా లేదు, అది పాత పడిపోయింది. సో అక్కడ చాలా పెద్ద ఎత్తున ఈ గంజాయి కూడా సిగరెట్ లోపలికి ఉండేటటువంటి ఆ టొబాకో ఏదైతే ఉంటుందో అది బయటకు రిమూవ్ చేసి ఈ గంజాయిని పౌడర్ గా చేసుకొని అందులో పెట్టి కొంతమంది యువకులు సేవిస్తున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఫస్ట్ అయితే మొత్తం నేను అలాగే ఇన్నరెడ్డి సమయం అంతా కలిసి ఆ పార్క్ వెళ్ళడం జరిగింది. పార్క్ వెళ్ళినటువంటి సమయంలో మాకు ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు పెద్ద సంఖ్యలో మొత్తం సిగరెట్లు, అంటే ఆ సిగరెట్లు మొత్తం స్మాష్ చేసినటువంటి సిగరెట్లు కనిపించాయి. సో అక్కడ మాకు చాలా క్లారిటీ వచ్చింది ఏంటంటే వాళ్ళు అందులో గంజాయి ఇన్క్లూడ్ చేసి దాన్ని తీసుకుంటారని. సో అలాంటి టైంలోనే మాకు ఒక చిన్న పిల్లాడు పరిచయం అయ్యాడు, ఇన్ కేస్ ఆయనకి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, అంటే 14-15 ఇయర్స్ ఉంటాయి. సో అతను ఏంటి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని మమ్మీ అప్రోచ్ అవడం జరిగింది, ఎందుకు అక్కడ వచ్చారంటే. సో ఇట్లా ఆ గంజాయి ఇదంతా గంజాయా, అసలు ఎక్కడ దొరుకుతుంది, అంటే ఎందుకు మీకు కావాలా అంటే మేము కూడా
సో అలానే అప్రోచ్ అయ్యాము. ఒక గంజే మాస్ కూడా కావాలనే విధంగా అప్రోచ్ అయ్యాము. సో అప్రోచ్ అయిన వెంటనే విత్ఇన్ ఫ్యూ హార్స్ లోనే నేను ఒక ప్లేస్ కి తీసుకెళ్తాను అని చెప్పారు. సో ఒక ప్లేస్ కంటే మేము ఏదో నగర శివార్లో ఉన్నటువంటి ప్లేసెస్ లేదా ఎక్కడ మూలకు తీసుకెళ్తాడేమనుకుంటే ఈ పార్క్ ఎగ్జాక్ట్ పక్కన ఉన్నటువంటి సిగిర్ నగర్ బస్తీలోనే దొరుకుతుందక అని చెప్పేసి తీసుకెళ్లడం జరిగింది. సో ఆయన వెంటనే మేము కూడా వెళ్ళాం, మన బిజినెస్ లో కూడా చూసుకుంటాం, అదే చిన్న పిల్లడు. సో వెళ్ళినటువంటి సమయంలో మెయిన్ రోడ్ నుంచి ఆ గంజాయి అమ్మేటటువంటి ప్లేస్ ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంది. అనేక గల్లీలు గల్లీలు తిరిగి వెళ్ళడం జరిగింది. సో అతను చెప్పింది ఒకటే, నీతో పాటు ఎవరిని తీసుకొని రాకపోక నువ్వు ఒక్కదాని లేరా, మన ఇద్దరం వెళ్తేనే వాళ్ళు మనల్ని నమ్ముతారు ఇస్తారని. సో మేమిద్దరం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే అక్కడ ఏదో చాలా క్లోజ్డ్ ఏరియా ఉంటుందేమో లేదంటే చాలా ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటుందేమో అనుకుని చూసేసరికి అది చాలా విచ్చలవిడిగా ఒక కిరాణా షాప్, రెగ్యులర్ గా మనం కావాల్సినటువంటి ఐటమ్స్ ఎలా అయితే తీసుకుంటామో కిరాణా షాప్ లో అదే విధంగా షాప్ ఉంది. సో వెళ్ళిన వెంటనే అతను ఏంటి ఏం కావాలి అని కూడా అడగలేదు. ఈ అబ్బాయిని చూసి గుర్తుపట్టి ఏం కావాలంటే రెండు కావాలి అని చెప్పేసి ఈ అబ్బాయి అడగడం జరిగింది. వెంటనే ఈమె ఎవరు అంటే ఈమెకే కావాలన్నారు. కనీసం అతను ఒక భయం కూడా లేదు, వీరు కొత్త వాళ్ళేమో లేదంటే ఇంకా ఏదైనా చేయడానికి వచ్చారేమో అనేటటువంటి ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా వెంటనే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆ మనం రిజర్వ్ లో చూసుకున్నటువంటి అదే పేపర్ లో రెండు బండిల్స్ గా కట్టించారు. ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. సో ఆ టైంలో అతను చెప్పింది ఏంటంటే, మీరు ఇది కావాలి అని చెప్తా అంటే మీకు గాంజా కావాలి అంటే అమ్మ నువ్వు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు అని ఒక నంబర్ ఇచ్చారు. సో ఈ నంబర్ కే మీరు కాల్ చేస్తే డైరెక్ట్ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ ఏరియా కైనా మేము హోమ్ డెలివరీ చేస్తాము. సో లేదంటే నైట్ హాస్ లో కూడా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మా వైఫ్ గానీ అలాగే మా ఇంట్లో ఉన్నటువంటి మా పిల్లలు గానీ ఎవరైనా వచ్చి మీకు ఇది సబ్మిట్ చేస్తారని చెప్పడం జరిగింది. సో అలాగే గంజాయితో పాటుగా అతని దగ్గర ఒక లిక్విడ్ కూడా ఉంది, సంథింగ్ ఆయిల్ అని చెప్పడం జరిగింది. సో ఆయిల్ ని కూడా పెద్ద సంఖ్యలో యూజ్ చేస్తూ ఉంటారని చెప్పారు. మొత్తానికైతే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కి ఇటు గంజే డ్రగ్స్ కారణం అనుకుంటున్నారో అవి కేవలం సింగర్ అయిన బస్తీలోనే కాదు, హైదరాబాద్ లో ఉన్నటువంటి రిచ్ సిటీస్ లో కూడా బస్తీల్లో కూడా అయితే పెద్ద సంఖ్యలో అంటున్నారు. రైట్ హేమ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. యా, నగరంలో జరుగుతున్న క్రైమ్ను, పర్టికులర్గా మహిళలపై జరుగుతున్న దాడులకు హైదరాబాద్లో ఇటీవల కాలంలో వరుసగా ఘటనలు చూసాం మనం. మత్తు, మద్యం, ఈ డ్రగ్స్ లేకపోతే గంజాయి, ఇవే కారణమని చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం. సో అవి ఆపాలంటే ఇవి అందుబాటులో లేకుండా చేయాలి. ఇది విచ్చలవిడిగా హైదరాబాద్ నగరంలో కిరాణా షాపులో గంజాయి దొరుకుతున్న పరిస్థితి. అనుకున్న గంట గంటన్నరలో గంజాయి ఎంత కావాలంటే అంత నేరుగా ఇంటికి పంపించేస్తారు. సమయంతో సంబంధం లేదు, 24/7 ఒక ఫోన్ కాల్ చేస్తే ఇంటికి పంపించే పరిస్థితిలో అవైలబిలిటీ హైదరాబాద్లో ఉంది. కాబట్టి న్యాచురల్గానే క్రైమ్ పెరిగే అవకాశం ఉంటుంది, సైకోలు పెరిగే అవకాశం ఉంటుంది, ఆడపిల్లలపైన దాడులు పెరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ అరికట్టాలనుకుంటున్న పోలీసులు ఇటువంటి డ్రగ్స్, గంజాయి అందుబాటులో లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. వీటిని సప్లై చేస్తున్న వాళ్ళపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్కటి మాత్రమే, ఒక చిన్న కిరాణా షాపులు మాత్రమే మేము చూపించాం ఫిలిం నగర్ బస్తీలో. ఇలాంటి బస్తీల్లో చాలా ఉన్నాయి, ఇటువంటి కిరాణా షాపులు చాలా ఉన్నాయి. వాటన్నిటిపైన పోలీసు శాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి స్పెషల్ ఎడిషన్ చూస్తున్నటువంటి అభినందన జ్యోతి. జగన్ ప్రభుత్వంపై జనసేనాని ఎందుకు విరుచుకుపడ్డాడు? ఒక మంత్రిని సన్నాసి అంటే 5 మంత్రులు ఎందుకు ఉలిక్కి పడ్డారు?